సాహసం చేర డింబక అని ఎస్వి రంగారావు చేత పలికించిన రచయిత పింగళి నాగేంద్రరావు. సుగుణ సుందరికి సంభాషణలు అందించిన అప్పుచేసి పప్పుకూడు సినిమాలో తన గీతాలతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచిన ఆయనకే చెల్లింది. పాతాళ భైరవిలో అంజీ డింగరి పాత్రలను తెలుగు వీక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అవే కాదు, చంద్రహారం సినిమాలో ధూమకేతు, నిక్షేపరాయుడు, ఎంత చెబితే అంతేగాళ్లు వంటి క్యారెక్టర్లు ఎంత ఆదరణ పొందాయో అందరికీ తెలిసిందే. కేవలం సినీ రచయితగానే కాదు, కృష్ణ శారద పత్రికల్లో ఆయన ఉప సంపాదకులుగానూ సేవలందించారు. అలాంటి పింగళి నాగేంద్రరావు జయంతి నేడు. ఇక పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు సినీ పరిశ్రమకు అందించిన సేవలు ఎనలేనివి. ఆయన సినిమాల్లో దేవతామూర్తులను తెరనిండా సాక్షాత్కరింపచేసి మోమున చిరునవ్వు, ప్రసన్న వదనంతో కనిపింపచేస్తారు. పౌరాణికాలే కాదు, జానపదులు, చారిత్రక సాంఘిక చిత్రాలను కమలాకర కామేశ్వరరావు ఆనాడే కొత్త పుంతలు తొక్కించారు. అద్భుతమైన దర్శక ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ఇద్దరు ఉద్దండుల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ చరిత్రకారులు, సినీ పాత్రికేయులు, సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రామారావు గారు. సార్ వెల్కమ్. సార్ నమస్కారం. వెల్కమ్ సార్. నమస్తే అండి రామారావు. నమస్కారం అండి. ఇవాళ ఇద్దరు మహామహులు స్వర్ణయుగంలో, సినీ స్వర్ణయుగంలో ఇద్దరు మహామహుల గురించి మనం మాట్లాడుకునే, మీరు తెలుగు సినీ చరిత్రనే కాదు మొత్తం భారతదేశ సినీ చరిత్రను ఉపశమనం పెట్టారు. సో బ్రహ్మ ఆ విధంగా చెప్పాలంటే పాత్రికేయ బ్రహ్మ లాంటి వాళ్ళు. పింగళి నాగేంద్రరావు గారిని ఎప్పటికీ మర్చిపోలేని రచయితగా బహుశా ఇటీవల కాలంలో జంజ్యాల గురించి, లేకపోతే ఇప్పుడు వర్తమాన లాస్ట్ 3-4 ఇయర్స్లో త్రివిక్రమ శ్రీనివాస్ గురించి, రచయితల గురించి ప్రత్యేకమే, డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి, ఇలా ప్రస్తావించుకుంటూ ఉంటాం. కానీ పింగళి నాగేంద్రరావు గారి గురించి ఇటీవల ఈ తరానికి పెద్దగా తెలియదు, కానీ ఆయన ప్రభావం మాత్రం ఇప్పటికీ సినిమాల మీద చాలా ఉందండి, పుష్కలంగా ఉంది. ఆయన ఆజాంలో పుట్టారండి, 1901 డిసెంబర్ 29వ తారీఖున. చిన్నప్పుడే తండ్రి పోతే బందర్ వచ్చేసారు, బందర్లో మాతామహులు వాళ్ళ దగ్గర పెరిగారు. అయితే వాళ్ళ వంశంలోనే పింగళి సూరణ కళాపూర్ణోదయం రాశాడు. కళాపూర్ణోదయం పింగళి వెంకయ్య గారు గొప్ప జాతీయ పతాకరు శిల్పి, జాతీయ పతాక శిల్పి. ఆ లక్షణాలన్నీ ఆ వంశంలో ఉన్నాయి కాబట్టి ఈయనకి ఆ సాహిత్య పిపాస అబ్బింది. అయితే కొంతకాలం టీచర్గా చేశారు, రైల్వే జాబ్ కూడా చేశారు. తరువాత డిఎల్ రాయ్, ప్రముఖ బెంగాలీ రచయిత, ది ఫాల్ ఆఫ్ మేవాడ్ రాశాడు గొప్ప నాటకం. ఆ నాటకాన్ని మేవాడ్ పతనం అనే పేరుతోనూ, జేబున్నీసా అనే హిస్టారికల్, తరువాత ఒకే కుటుంబం అనే సాంఘిక నాటిక, ఇవన్నీ రాశారు. నాటకాల నుంచి వచ్చారు. ఆ తర్వాత బందర్లో నీటుగా పెట్టుకుని పోయిన తర్వాత 41-42 ప్రాంతాల్లో ఈయన ఇన్వైట్ చేసింది సినిమా ఇండస్ట్రీ. తారుమారు, బలే పెళ్లి అనే రెండు సినిమాలకు ఓ సినిమాగా తీస్తే దానికి రైటర్గా పనిచేశారు, అది ఫ్లాప్. బందర్ వచ్చేశారు. బందర్లో డివి సుబ్బారావు గారు హరిశ్చంద్ర పాత్రకి పెట్టింది పేరు. అప్పుడు ఆయనతో కలిసి బందరు ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ అనే ఒక నాటక సంస్థలో యాక్టివ్గా ఉండి ఈ నాటకాలను ప్రదర్శించారు. తర్వాత మళ్ళీ ఈ నాటకాల్లో వింజారాణి బాగా పాపులర్. దాన్ని సి పుల్లయ్య గారి దర్శకత్వంతో ఈ డ్రామా టీం ఉన్నారు, డివి సుబ్బారావు వాడు, వాళ్ళతో సినిమా తీశారు. మిజరబుల్ ఫ్లాప్. అయ్యో, ఇక ఎందుకు పనికిరానా అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు నాగేంద్రరావు. ఆ పరిస్థితుల్లో అదే బందర్కి చెందిన కమలాకర కామేశ్వరరావు గారు, ఇది ఈరోజు ఆయన వర్ధం మొదలైంది. ఆయన వాహినిలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఉండి ఈయన పిలిపించారు. పిలిపించిన తర్వాత గుణసుందర కథకి దానికి స్క్రిప్ట్ రాశారు. ఆ సినిమా సూపర్ క్లిక్ అయింది. ఆ తరువాత ఈయన టాలెంట్ గమనించిన డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, ఇప్పుడు వాహిని సంస్థకి బై దట్ టైం విజయ సంస్థ వచ్చింది, వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ ఫస్ట్ పిక్చర్ చక్రపాణి, వాళ్ళు షావుకార్ తీశారు ఫస్ట్. నెక్స్ట్ ఏం తీయాలని పాతాళ పేరు ప్లాన్ చేశారు. అలాంటి అనేది వండర్ఫుల్ ల్యాం. గుణసుందరి కథ క్లిక్ అయింది అని చెప్పేసి ఆ రచయితగా పింగళి నాగేంద్రరావుని తీసుకున్నారు. ఆయన జీవితం మొత్తానికి ఓన్లీ 28 సినిమాలకే రచన చేశారు పింగళి నాగేంద్రరావు గారు. 250 పాటలు రాశారు. బట్ ఎవర్ లాస్టింగ్ మాన్యుమెంట్స్ గా మిగిలిపోయే ఆ సినిమాలు, ఆ మాటలు, ఆ పాటలు అన్ని కూడా అద్భుతం. రమారావు గుణసుందరి కథ ఫస్ట్ సినిమా. సో పింగళి నాగేంద్రరావు గారికి పెద్ద బ్రేక్ ఇచ్చింది సినిమా. కరెక్ట్.
కరెక్ట్. ఏమిటి ఆ సినిమా గురించి మరి మీరే? అది కింగ్ లియర్ అని చెప్పి షేక్స్పియర్ నాటకం ఉంది, దాన్ని తీసుకుని తెలుగుకి తగ్గట్టుగా కథా కథనాలు, దానికి మళ్ళీ స్క్రీన్ ప్లే కమలాకర కామేశ్వరరావు రాశారు. ఏ విధంగా కథా కథనం ఎలా ఉండాలి, అందులో కమేడియన్ శివరావు హీరో, అతనికి స్టార్ కమేడియన్ స్టేటస్ తెచ్చింది. అయితే అందులో గొప్పాతి గొప్పది ఒక పాట రచయిత రాశాడు అంటే కలకాలం నిలిచిపోవాలి. అందులో కథానాయక శ్రీరంజని గుణసుందరి ఆవిడ పెరట్లో ఉన్నటువంటి తులసిమాతను పూజిస్తూ పాడుతుందండి. 49లో ఆ సినిమా వస్తే ఈ రోజుకి కూడా మీ తరంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మా తరంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా తులసి మొక్కకి ఈ పాటతోనే పూజిస్తారండి. శ్రీ తులసి జయ తులసి జయముని. పాతాళ భైరవి, పాతాళ నుంచి తెలుగు సినిమాని పైకి తీసుకొచ్చిన సినిమా, ఎంతో మంది బ్రహ్మాండమైనటువంటి నటీనటుల్ని అందరికీ గొప్ప జీవితాన్ని ఇచ్చిందండి. రచయితగా పింగళికి, సంగీత దర్శకుడిగా ఘంటసాలకి, దర్శకునిగా కేవి రెడ్డికి, ఆర్టిస్టుగా ఎన్టీ రామారావుకి, ఎస్వి రంగారావుకి, అంజిగారికి, వాళ్ళకి. అందులో కలవరమయ్యే మధ్యలో పాట ఉంటుంది, మార్కస్ బార్ట్ల కెమెరామెన్, అలా ఫౌంటైన్ నీళ్లు జిమ్ముతుంటాయి, చక్కటి విజయ చందమామ ఉంటుంది. అంటే ఈ కలవరమయ్యే పదిలో పాటలో నాలో ఏదో నవరసరాగం మెల్లని వేణం రోగింది. జయ పాతాళ భైరవి అనగానే ఏమి నరులా ఏమి నీ కోరిక అని, అసలు ఎంత ఏ ఊళ్ళో పట్టినా ఎక్కడ పట్టినా ఆ ప్రయోగాలు అనేవి ఆ సినిమాలో పాటలు అయినవి ఉన్నాయి. పాతాళ భైరవి క్యారెక్టరైజేషను, ఆయన నేపాళ మాంత్రికుడు, ఇవన్నీ ఉన్నాయి. బట్ డైలాగులు వాళ్ళకి పెట్టిన డైలాగులు పర్టికులర్గా అయ్యాను. ఒక అద్భుతమైన సీన్ చెప్తానండి, ఎస్వి రంగారావు ఇంతటి మహానటుడు ఉన్నాడా అనిపించేందుకు మూర్ఛలోనే ముద్దొచ్చావే బుల్బుల్, బుల్బుల్ మాట ఏమిటండి, మూర్ఛలోనే ముద్దొచ్చావే బుల్బుల్, సరసంలో శటం పటం కూడదే, సరసంలో శటం పటం కూడదే. ఆ దృశ్యంలోనండి నటుడిగా ఎస్వి రంగారావు యొక్క విశ్వరూపం మనకి కనిపిస్తుంది. పాతాళ భైరవిలో మనకు చూసే పాటలు కూడా కొన్ని మీరు చెప్పిన కలవరమాయ మదిలో కానీ ప్రేమ కోసమై వాళ్ళలో పడినే పాపం, ఈ పాటలన్నీ మొదలు పెట్టగానే ఎప్పుడైపోయినా తెలియనంత ఇప్పటికి కూడా అండి. అంటే ఏంటో ఇంత చిన్న పాట ఇంత చిన్న పాట అని అంత అద్భుతంగా ఉంటుంది సాహిత్యము అంత ప్రాబల్యం చూపించేటువంటిది. మ్యూజిక్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ భావం అనేది అద్భుతంగా పట్టేస్తుంది మనసుకండి. చిన్న విషయం చెప్పాలి, మనము దోమకాటు విన్నాం, పాముకాటు విన్నాం, ఎంత ఘాటు ప్రేమయో అని, ఘాటు ప్రేమ అంటే అందులో కన్ను కాటు తిన్నదిగా, కన్ను కాటు ఏంటంటే కనిగేట్టం కదా, కన్ను కాటు తిన్నదిగా మనసు దలదరించింది. ఎన్ని పదాలండి, అద్భుత ప్రయోగాలు. ఇందులో ఈ మీరు చెప్పిన పాతాళ భైరవి సినిమాకి సంబంధించిన ఈ పల్లవిలు ఏవవుతున్నాయి, పాటల పల్లవిలు కానీ డైలాగులు కానీ చాలా సినిమాలకి టైటిల్స్ అయినట్టున్నాయి కదండి. అది మాయాబద, ఇందులో కూడా నరుడా ఏమినే కోరిక, సాహసం చేయరా డెంబకా, ఇవి పేరుతో సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు వచ్చినాయి కదా. పింగళి నాగేంద్రరావు గారి యొక్క గొప్పతనం కూడా అదే. అసలు ఆ సినిమాయే ఒక డిక్షనరీ లాంటిది, డైరెక్టోరియల్ కానీ రచనకు కానీ. ఆయనకి మంచి పేరు తెచ్చింది పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసుళ్ళ పాటలన్నీ అండి చిన్నపిల్లల మీద, ఏ సినిమాలో ఉండవు, నాలుగు పాటలు ఉన్న చిన్నపిల్లల క్యారెక్టర్స్ మీద, అయ్యయ్యో బ్రహ్మయ్య, అమ్మా నొప్పులే, ఏ ఊరి దానివే తర్వాత. అందులోనండి ఒక మెసేజ్ ఉండాలి సినిమా తర్వాత,
కథానాయకుడు పెళ్లి చేసుకున్న తర్వాత కథానాయకుని ఇంట్లో హాయిగా హార్మోనియం పెట్టుకుని ఎంత జీవరలక్ష్మి జీవలక్ష్మి ఎన్టీ రామారావు జీవలక్ష్మి ఎన్టీ రామారావు ఓ భావి భారత భాగ్య విధాత అనే పాటలో కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి కాపురములు కూల్చు ఘనులకు శాంతికా శాస్తికాగా అంటూ మెసేజ్ ఇచ్చాడు యువతకి. ఆ చూసిన తర్వాత కట్నం తీసుకోవటం పాపం అనుకునే నిర్ణయానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా యొక్క లక్ష్యము సాహిత్య లక్ష్యం ఏమిటంటే సమాజానికి మేలు చేయాలి ఈ పాట చేసింది. పెళ్లి చేసుకొని ఇల్లు తోసుకొని నల్లది కాలం గడపాలోయ్, చెల్లది సుఖం చూడాలోయ్, మీరెల్లది హాయిగ ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలని బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా. మిస్సమ్మ మిస్సమ్మకు వచ్చేసరికి మిస్సమ్మ సినిమా అంటే పాటలు కాని మాటలు కాని ఆడువారి మాటలకే అర్థాలు వేరు. ఎన్టీఆర్ అందులో ఎన్టీఆర్ ఇందులో కామెడీ నాగేశ్వరరావు ఇద్దరు కూడా కొంత కామెడీ సీన్లు ఎక్కువ ఉన్నాయి ఈ చిత్రానికి. సంబంధించి చెప్పుకోదండి, కవి కవిత్వం ఈ రెండు కూడా కులాలకు మతాలకు అతీలంగా వర్ధిల్లాలి అని అనుకున్నట్టయితే, మన పింగళ నాగేంద్రరావు హిందువు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, ఆయన క్రైస్తవుల మీద కరుణించు మేరీ మాత శరణింకనీవే మాత అంటూ అందులో ప్రభు యేసుదాసు కృపచే అంటే ఆ నాలెడ్జ్ ఉండాలి. క్రిస్టియన్ లిటరేచర్ తాలూకు నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ అద్భుతమైన పాట చేశాడు. తర్వాత ఇక్కడ కూడా మనం తన మతమేమో తనది మన మతం అసలు అంటే మతం గురించే కాకుండా రెటమతం కూడా ఉందా? అసలు ఉన్నదే రెటమతం. ఆ రెండు క్యారెక్టర్ ఉన్నసండి సావిత్రికి రామారావుకి ఆయన అవునంటే కాదు కాదంటే అవును. అందుకే ఆ పాట కూడా పెట్టాడు, అవునంటే కాదనలే కాదంటే అవునులే, ఆడువారి మాటలకు అర్థాలు వేరు. ఇప్పటికే అది వెరీ పాపులర్ సినిమాలు కూడా వచ్చాయి. మొన్ననే వెంకటేష్ వచ్చింది రిపీట్ హిట్ మూవీ, దాన్ని ఉపయోగించుకున్నాను మళ్ళీ చాలా. అందుకనే చిరస్థాయిగా చిరస్థాయిగా నిలిచిపోయే డైలాగులు అనుకోవాలి మిస్సమ్మ గురించి అని. తర్వాత మాయా బజార్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మార్చిన తొలి సినిమా అనుకుంటా. కొత్త ప్రయోగం టెక్నికల్గా కొత్త ప్రయోగం చేశారు. రంగుల్లో కూడా అంటే రంగుల్లో తీయలేనటువంటి లోటు కనబడకుండా కొంత ప్రయోగం చేసి దాన్ని ల్యాబ్లో కన్వర్ట్ చేశారు. అంత గొప్ప సినిమా ఇక మాయాబజార్ చేశాడు. సినీ మాయా బజార్ అంటే సినిమాలు మాయా కాకుండా అంత అద్భుతంగా చేసిన సినిమా అది. భారతీయ సినిమాలు ఒక 45-50 వేల సినిమాలు వచ్చాయి. వీటిలన్నింటిలోకి గొప్ప సినిమా ఏది అంటే మాయాబజార్కి ఓటు పడింది. నిజమే. ఆ మాయాబజార్లో ఉన్నటువంటి మాటలండి అస్మదీయులు తస్మదీయులు. మనం సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అంటాం కదా, ఒక వేరతాడు రెండు వేరతాడు. అస్మదీయుడు అన్నందుకు ఒక వేరతాడు, అస్మదీయుడు కనిపెట్టినందుకు రెండు వేరతాడు. చాలా చాలా పాపులర్ అయింది తర్వాత. కానీ వైద్య పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు చెప్పు. పాండవులు అసమదీయులు అస్తమ కాదు అస్మ అస్మ అనాలి. అసమా కాదు అసమా అసమా అనాలి. మీరు నాకే విద్య నేర్పుతున్నాడు నాయక, అసమా అనమనండి. ఇది ఎందుకు? ఆ మాటతో మనవాళ్ళని తెలుసుకుంటావు నాయక. చాలు చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వేరతాడు. రంబు జయ పాండవులు అస్మదీయులు
మరి వారి విరోధులు కౌరవులు ఎవరన్నా చెప్పు. తసమదీయులు 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 వారిని తెలివే నువ్వు. అస్మదీయులకు విరుగుడు, తస్మదీయులని విడు పుట్టించాడు ప్రభు. అవునవును, ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి వీడికి రెండు రెండా రెండు. మాయాబజార్ మీద చూసినప్పుడు జంజాల గారు చాలా వీటి మీద వివాహ భోజనం అనో లేకపోతే ఇంకే. జంజాల గారు లేదంటే ఓ 60-70 సార్లు చూశారండి మాయాబజార్ సినిమా. ఆయన ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఆయన సూపర్ డూపర్ హిట్ మూవీ అహనా పెళ్ళంట, ఆ తర్వాత ఓహనా పెళ్ళంట. అండి ఇది ఆ సినిమాలో సావిత్రి పాట. అమనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట. తాం 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 ఈ రాత్రి వీరులంట ధరణి కుబేరులంట, భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. విరాధి వీరులంట ధరణి కుబేరులంట, భోరు భోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వివాహ భోజనంబు తగిన వంటకంబు ఇవాళ ఎక్కడ పెళ్లి జరిగినా సరే ఆ పాట. మరి వివాహ భోజనంబు పేరుతో ఇంకో సినిమా తీశాడు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి దిండు ఒక్కొక్క నాటెడు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి దిండు ఒక్కొక్క నాటె ముందు. అలాగే చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకు కలవరము, నాగేశ్వర భారతి అద్భుతం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకు పరవశము, ఎందుకు నీకు పరవశము, ఏకాంతమును ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకు పరవశము. లాహిరి 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 లాహిరుడు అదొకటి, అది కూడా మంచి సినిమా. దాని గురించి చెప్పాలంటానండి, 3 గంటల మీద పిక్చర్ చేస్తుందండి. ముందుగా నాగేశ్వరరావు సావిత్రి, అభిమన్యుడు శశిరేఖ, ఆ తరువాత కృష్ణుడు కృష్ణుడు భార్య రుక్మిణి వాళ్ళిద్దరి మీద. అది అయిపోయిన తర్వాత బలరాముడు రేవతి అక్కడికి వస్తారు. అందులో ఒక డైలాగ్ అండి, రసపట్టులో తర్కం కూడా అడుగుతుంది. ఏది కృష్ణుణ్ణి రుక్మిణి అడుగుతుంది, ఏమిటండి ఈ వయసులో మా అక్కగారికి ఈ నౌకా విహారం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మచారికి మరి ఇంత బ్రహ్మచారి రచయితకి నిపోకడం పోయాడంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయం అండి. అది ఆయన చెప్పు జగదేక వీరుని కథ. జగదేక వీరుని కథ అంటే ఒక విషయం మీకు చెప్పాలి నేను. జయభేరి అక్కినేని నాగేశ్వరరావు గారి జయభేరిని సినిమా వచ్చినప్పుడు అందరం కూడా ఇంక్లూడింగ్ మీ ఓ బ్రహ్మాండ కత్తి యుద్ధం అలా అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనుకొని వెళ్ళామండి సినిమాలకి. వెళితే అక్కడంతా పాటల యుద్ధం తప్ప కత్తి కత్తి యుద్ధాలు లేవు అక్కడ, మొత్తం సంగీతం క్లాస్ తప్ప మాస్ లేదు మాస్ లేదు. సో అది డిసప్పాయింట్ అయ్యారు. బట్ సినిమా గొప్ప సినిమా అనుకోండి, చాలా డిసప్పాయింట్. అట్లాగే జగదేక వీరుని కథలో కూడా జగదేక వీరుడు ఎక్కడ యుద్ధం చేసినట్టు కనపడ్డావు. చెప్పదు బట్ జగదేక వీరుడు ఏదంటే ఏదో ఒక బ్రహ్మాండ కళ్యాణి గుర్రాన్ని వేసుకొని దేశం అంతా తిరిగాడేమో అశ్వమేధ యాగ అని. బట్ జగదేవి గారి అది కూడా సంగీతము సకల కళావల్లభుడు లాగా పెట్టిన సినిమా.
చాలా అలా ప్రాణేశ్వర బి సరస్వతీదేవి డైలాగ్ అద్భుతం. హలో అనేది ఇప్పుడు ఉంది కానీ దాన్ని హలో కింద ఎలా మార్చారు చూడండి. హలా అంటే చెలి అని అర్థం అండి స్నేహితులండి. అందులోనండి ఆ ఇంట్రడక్టరీ క్యారెక్టర్ పాట జలకాలాటల్లో కలకల పాటల్లో ఏమి హాయి లే పాట. ఆ పాట చూస్తుంటానండి యాజ్ ఇఫ్ మనము ఆ కొలం దగ్గరుండి ఎన్టీ రామారావు హీరో కాదు, మనం అక్కడుండి ఎంజాయ్ చేస్తున్నాము అన్న అనుభూతి కలుగుతుంది. దానికోసం కేవీ రెడ్డి గారు 90 డిగ్రీల వేడి నీళ్లు ఎప్పుడూ కూడా ఆ కొలంలో ఉండేలాగా చూసి పిక్చరైజ్ చేశారు. ఇక్కడ ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలి రామారావు గారు, మీరు పాతాళ భైరవి దగ్గర నుంచి మాయాబజార్ దగ్గర నుంచి పౌరాణిక చిత్రాలలో ఉండేటువంటి కమెడియన్ పాత్రలకు కానీ లేకపోతే హీరోయిన్ల పాత్రలు కానీ వీటన్నిటికి కూడా ఆ కాలానికి సంబంధించినటువంటి మన కాలానికి భిన్నంగా ఆ కాలానికి సంబంధించిన వాతావరణం ఆ భాషలో విరుపులు కానీ ఆ ప్రయోగాలు కానీ చాలా గ్రామీణ అంటే గ్రామ్యం అంటాం కదా లేకపోతే వికృతి అంటాం ప్రకృతి వికృతి భాషలో మాటల్లో వీటిలో విరచటంలో కానీ లేకపోతే దాన్ని వాటిని కొత్తగా మలిచి చెప్పడంలో కానీ చాలా వింత పొగడుంది ప్రతి సినిమాలో. అద్భుతమైన ఇదిపోయాడు నాగేంద్ర గారికి మరి ఆ ఆర్ట్ ఆయనకి ఎట్టొచ్చిందో ఆ భాష మీద పట్టు. అర్జునుడికి నామంత్రాలు ఉన్నాయి, అర్జునుడు, పల్గొండు, పార్థ, కిరీటి, విజయుడు. ఈ పేర్లు అన్నింటిలో మొదటి రాష్ట్రాలు తీసుకుని అజపి దప్ప విశ్వేశ్వర స్వాములు అని కొత్తగా క్రియేట్ చేశాడు. అదే ఎతి పేరు ఏం పెట్టాలి? అవును, ఇప్పుడు మేధో మథనం అండి. మేధో మథనం జరిగినప్పుడే అద్భుతమైన విన్యాసాలు పుట్టుకొస్తాయి. కృష్ణార్జున యుద్ధంలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కృష్ణార్జునులుగా అది ఆ కాంబినేషన్ చాలా మంది ఎదురు చూసేటువంటి కాంబినేషన్. మూడు కథలండి. ఫస్ట్ కథ పారిజాతాపహరణం, అనుభవదీయ దాసుని అంటూ సత్యభామ అలగటం. అవును. రెండోది సుభద్రా కళ్యాణం. ఓకే. మూడోది గయోపాఖ్యానం. గైడు మూలంగా వీళ్ళిద్దరు గొడవ వస్తుంది. ఈ మూడు కథల్ని ఒకటిగా పేనారు. దీని దానికి శ్రీకృష్ణ యుద్ధం అని పేరు పెట్టారు. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు. ఇక్కడ ఉన్నది ఆర్టిస్టులు రామారావు గారు కృష్ణుడు, నాగేశ్వరరావు అర్జునుడు, వీళ్ళకి కొన్ని వేల మంది లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకుని క్లైమాక్స్ లో వీళ్ళిద్దరికి పోటీ పద్యాలు ఉంటాయండి. నువ్వెంత నువ్వెంత నువ్వచ్చేయలేదు నువ్వచ్చేయలేదు చెప్పుకున్నప్పుడు రామారావు గారు పాడుతుంటే పద్యం రామారావు గారు అభిమానులు క్లాప్స్, నాగేశ్వరరావు పాడుతుంటే నాగేశ్వర అభిమానులు క్లాప్స్. ఋషికులు లేక ఏకచక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేరే కృష్ణ. ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, నీరాణ విను. నల్ల పిల్లి ఓలే, నల్ల పిల్లి ఓలే, ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. పెళ్లినాటి ప్రమాణాలు నిజంగా భార్య భర్తలు పెళ్లినాడు ఏం ప్రమాణం చేసుకుంటారు వాటిని ఎలాగా తొంగలో దొక్కుతారు పరమ ఇదే వ్యామోహం అనేది శ్రీ వ్యామోహం అనే దాని మీద పెట్టి తీశారు. అద్భుతంగా ఉంటుంది ఆ కథ, అసలు కథే అద్భుతంగా ఉంటుంది. దాన్ని మలిచిన తీరు అద్భుతంగా ఉంటుందండి. తర్వాత డైలాగులు పాటలు కూడా ఇది 7 ఇయర్స్ ఇచ్చి అని చెప్పేసి ఇంగ్లీష్ సినిమా ఒకటి ఉందండి. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకి 7 సంవత్సరాలు దాటిన తర్వాత, 7 సంవత్సరాలు దాటిన తర్వాత భార్యకి పరపురుషుడి వల్ల భర్తకి పరస్త్రీ వల్ల గండ ఉంటుంది అనేది పాయింట్. సప్తపది 7 లేస్తాం కదా పెళ్లి దగ్గర, అవి వేసినప్పుడు మనకి సంస్కృత శ్లోకాలు ఉన్నాయి, దాన్ని తెలుగులో సరళమైన తెలుగులో భార్యాభర్తలిద్దరి చేత ప్రమాణాలు చేసే విధంగా రాయిస్తారు. ఆ భాష పింగళనాయన రాసింది వింటే ఓహో పెళ్లిలో పురోహితుడు చెప్పే మంత్ర అర్థం ఇదే అని చెప్పి మనం ఆనందిస్తాం. ఇక
ఉభయూ కలిసి ఈ ప్రమాణాలు చేయాలి. మనమిద్దరము ఏడడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైనాం. మనమిద్దరము ఏడడుగులు కలిసి నడిచినందువల్ల స్నేహితులమైనాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకునిచున్నాం. శ్రేయస్కాములమై మనము ప్రమాణములు చేసుకునిచున్నాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మనము చేయు పనులు ఒకరితోనొకరు చెప్పుకుందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. మంచి మనస్సుతో ప్రేమించి ఉందాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. సత్యమును తప్పక ఒకరినొకరు అనుసరించుచు సహజీవన యాత్ర చేయుదాం. ఇంకోటి కూడా చెప్పాలి, మీ అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు లాంటి ఉద్దండుల మధ్య సినిమా కథలు నడుస్తున్నప్పుడు సన్నివేశాలు డైలాగ్ టు డైలాగ్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అదొక దళం ఇదొక దళం వేసి ఆ తేడా కూడా రాకుండా మాటలో మాటల పలుకులు భావంలో తేడా రాకుండా ఇద్దరి ఉదాత్తతకి భంగం లేకుండా మౌలికంగా ఆయన నాటక రచయిత. భగీంద్రరావు నాటక రచయిత. దానికి తోడు మనకి మెటీరియల్ అక్కడక్కండి కాశీ మజిలీ కథల్లో అంతుంది, సహస్ర సత్యచింతామణి కథల్లో అంతుంది, తరువాత కథా సరిత్సాగరంలో అంతుంది. అవుట్ ఆఫ్ డిస్కషన్, అవుట్ ఆఫ్ డిస్కషన్ మంచి ఫలితం వస్తుంది. ఈయన బాణీల్లో ఈయన గొప్ప రచయిత అని శిరస్సు వంచి నమస్కారం చేశారు దంజాల గారు సాటి రచయిత, వేటూరు సుందరరామూర్తి సాటి రచయిత, అది కమలాకర్ కామేశ్వరరావు గారికి. సో ఆయన పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు, కానీ అద్భుతమైన సాంఘిక చిత్రాలు కూడా తీశాడు ఆయన. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఏమంటారు సవిశాచి కింద లెక్క. కాకపోతే భారతం మీద ఎక్కువ సినిమాలు తీశాడు, పౌరాణిక సినిమాలు తీశాడు, 8 సినిమాలు తీశాడు కాబట్టి అదే పేరు వచ్చింది. అవి ఇప్పటికీ కూడా ఎప్పటికీ నిలిచిపోయేటువంటి సినిమాలు. నేను కాక మొన్న కృష్ణావతారం ఓపిక కూర్చొని మొత్తం సినిమా తీశాను, మొన్ననే ఒక ఛానల్ చాలా కాలం తర్వాత వచ్చింది శ్రీకృష్ణావతారం. సో అలాంటి సినిమాల్లో మనం కమలాకర్ కామేశ్వరరావు గారి యొక్క సినీ జీవితం గురించి కానీ ప్రవేశం గురించి కానీ. కామేశ్వరరావు గారు 11 అక్టోబర్ 14 బందర్లో పుట్టారండి. ఓకే, అక్కడే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత కృష్ణా పత్రికలో సినిమాలకు సినీ ఫ్యాన్ అనే పేరుతో రివ్యూస్ రాసేవారు. సినీ ఫ్యాన్, సినీ ఫ్యాన్ అనే కలం పేరుతో అప్పట్లో ఉన్నాయి కలం పేర్లు రాస్తూ 36లో ఒకే కథ పోటీగా 2 సినిమాలు వచ్చాయి. ద్రౌపది వస్తాపహరణం హెచ్ఎం రెడ్డి గారు తీశాడు బాబు దర్శకత్వం, దానికి పోటీగా ద్రౌపది మాన సంరక్షణ అని తీశారు జగన్నాథ్ దర్శకత్వం. ఈ సక్సెస్ అయిన పిక్చర్ కంటే ఫెయిల్ అయిన మాన సంవత్సరంలో మాన సంరక్షణలో మంచి వాల్యూస్ ఉన్నాయి, టెక్నికల్ వాల్యూస్, యాక్టింగ్ వాల్యూస్ ఇవన్నీ అని చెప్పేసి రివ్యూ రాశారు కృష్ణ పత్రిక. ఆ రివ్యూ చదివాడు హెచ్ఎం రెడ్డి గారు. నా సినిమాని సహేతుకంగా విమర్శిస్తూ మరో సినిమాని సహేతుకంగా పొగిడాడు అంటే ఇట్స్ ఎ గ్రేట్ జర్నలిస్ట్ అని మెడ్రాస్ పిలిపించాడు కామేశ్వరరావు. ఆయన తీసిన గృహలక్ష్మిలో స్టోరీ అండ్ డైరెక్షనల్ డిపార్ట్మెంట్ లో పెట్టారు. ఆ గృహలక్ష్మికి మహానుభావులు బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు అంతా పనిచేశారు. ఆ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి బిఎన్ రెడ్డి గారు, నాగయ్య గారు, కేవీ రెడ్డి గారు, మూలనారాయణ వీళ్ళంతా కలిపి వాహిని సంస్థ పెట్టారు. పెడుతూ కామేశ్వరరావు అక్కడ తీసుకున్నారు. అక్కడ స్టోరీ డిపార్ట్మెంట్ లో ఈ వాహినిలో ఈ భక్త పోతనకి యోగ పెట్టడానికి పనిచేశారు కామేశ్వరరావు. ఇప్పుడైతే గుణసుందర్కి ఏదో పాతాళ మీద సక్సెస్ అయిందో ఇతనిలో స్పార్క్ ఉంది, డైరెక్టర్ కేవీ రెడ్డే కావచ్చు, బిహైండ్ స్క్రీన్ ప్లే రైటర్ కామేశ్వరరావు, ఇతనిలో స్పార్క్ ఉంది అని చెప్పేసి ఈయన టాలెంట్, వర్కింగ్ నేచరు, కష్టపడే తర్వాత అబ్జర్వ్ చేశారు ఎన్టీ రామారావు. అన్నిటిలోనూ హీరో ఆయన. ఆయన పాండురంగ మహత్యానికి అవకాశం ఇచ్చారు. ఒక విశ్లేషణ.